నమస్కారం. మన ఫస్ట్ న్యూస్ వస్తుంది ఇండియన్ నేవీ నుండి. మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు కొచ్చిన్ షిప్యార్డ్లోని ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ కన్స్ట్రక్షన్ని రివ్యూ చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది వచ్చే సంవత్సరం జులై కల్లా డిప్లాయ్ చేయబోతున్నారు. ఈ షిప్ అనేది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారు చేశారు. దీనిలో 75% స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించారు, లైక్ డిజైన్, స్టీల్, వెపన్స్, సెన్సార్స్ లాంటివి. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది MiG-29K ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, KAMOV-3 ఎయిర్ ఎర్లీ వార్నింగ్ హెలికాప్టర్స్, స్వదేశీగా డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్, MH-60R మల్టీరోల్ హెలికాప్టర్స్ని ఆపరేట్ చేయబోతుంది. లాస్ట్ ఇయర్ నవంబర్లోనే దీని బేసిన్ ట్రయల్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ఇంటిగ్రేషన్, నావిగేషన్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఆపరేషన్ సిస్టమ్ అనేవి ప్రోగ్రెస్లో ఉన్నాయి. దీని తర్వాత మెడైన్ కాంట్రాక్టర్ సీ ట్రయల్స్ కూడా జరగబోతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ని అఫెన్సివ్ మరియు డిఫెన్సివ్ కౌంటర్ ఎయిర్ వార్ఫేర్కి, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, ఎయిర్బోర్న్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ వార్ఫేర్ మరియు లాంగ్ డిస్టెన్స్ వార్ఫేర్ కోసం ఇండియన్ నేవీ ఉపయోగించబోతుంది. మన నెక్స్ట్ న్యూస్ వస్తుంది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో. మన కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 12,000 కోట్ల రూపాయలతో పిఎల్ఐ స్కీమ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పిఎల్ఐ స్కీమ్ అప్లికేషన్స్ కోసం ఇంకా 1 వారం గడువు ఉండగా గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయిన ఫాక్స్కాన్, ఫ్లెక్స్, జాబిల్ సర్క్యూట్, నోకియా లాంటి 29 కంపెనీస్ రిజిస్టర్ చేసుకున్నాయి. మన దేశీయ కంపెనీలైన హెచ్ఎఫ్సిఎల్, కోరల్ టెలికాం లాంటి కంపెనీస్ టెలికాం పిఎల్ఐ స్కీమ్స్కి అప్లై చేసుకున్నాయి. ఇంకా ఐటీఐ, డిక్సాన్ టెక్, తేజస్ నెట్వర్క్ లాంటివి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్లానింగ్లో ఉన్నాయి. అసలు ఈ అన్ని కంపెనీస్ ఎందుకు ఈ పిఎల్ఐ స్కీమ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంటే, ఇన్వెస్టర్స్ యొక్క కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్తో 20 times సేల్ ఇంక్రిమెంట్ రాబోతుంది. ఎలా అంటే గ్లోబల్ సేల్ రీచ్ అవుతుంది, అన్యూజ్డ్ కెపాసిటీని ఉపయోగించుకోవచ్చు మరియు ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ ఇన్సెంటివ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబోతుంది. ఈ స్కీమ్ వల్ల మొత్తం 3,000 కోట్ల రూపాయల పెట్టుబడి రాబోతుంది. అంతేకాకుండా 17,000 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ కాబోతుంది. వచ్చే 5 సంవత్సరాల్లో 2.44 లక్షల కోట్ల విలువైన ఎక్విప్మెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాబోతుంది. అంతేకాకుండా 2 లక్షల కోట్ల ఎక్విప్మెంట్ అనేది ఎక్స్పోర్ట్ చేయబోతుంది. మన నెక్స్ట్ న్యూస్ వస్తుంది హైదరాబాద్ నుండి. 2,000 కోట్ల రూపాయలతో ట్రైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో అల్ట్రా మోడర్న్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయబోతుంది. ఈ ప్లాంట్లో సీడాన్స్, సెమీ ట్రక్స్, లగ్జరీ ఎస్యూవీస్ మరియు ఎలక్ట్రిక్ రిక్షాస్, ఇంకా మిగిలిన ఎలక్ట్రిక్ వెహికల్స్ని 5 ఇయర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతుంది. ఈ కంపెనీ వల్ల సుమారు 25,000 జాబ్స్ క్రియేట్ కాబోతున్నాయి. మన దేశ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్లో ఇది ఒక మైల్ స్టోన్ అనే చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ఆటోమోటివ్ రిలేటెడ్ ఎంఎస్ఎంఈ ఎకానమీకి ఒక గొప్ప బూస్టర్ కాబోతుంది. ఆల్రెడీ ఈ కంపెనీ చేతిలో $2.2 బిలియన్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ కన్స్ట్రక్షన్ ఏసాప్ మరియు బేసిక్ అప్రూవల్స్ని 15 రోజుల్లో క్లియర్ చేయబోతుంది. సో ప్రాసెస్ అనేది డిలే అవ్వకుండా ఉండడానికి. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ అనేది 3,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్డర్స్ అనేవి ట్రీటాన్ ఈవీకి ఇవ్వబోతుంది. నెక్స్ట్ న్యూస్ వస్తుంది ఇండియన్ ఆర్మీ నుండి. మన ఇండియన్ ఆర్మీ అనేది 1750 ఫ్యూచరిస్టిక్ ఇన్ఫాంట్రీ కాంబ్యాట్ వెహికల్స్ కోసం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ని విడుదల చేసింది. దీన్ని మేక్ ఇన్ ఇండియా భాగంగానే తయారు చేయబోతున్నారు. ఈ వెహికల్స్ అనేవి ఈస్టర్న్ లడాక్ యొక్క డిజర్ట్ మరియు అంబిపియస్ టెరైన్లో డిప్లాయ్ చేయబోతున్నారు. ఈ వెహికల్స్ అనేవి ఎనిమీ యొక్క ట్యాంక్స్ మరియు క్యారీ ట్రూప్స్ని డిశ్చార్జ్ చేయగలదు. ఈ మొత్తం ప్రాజెక్ట్ని 60,000 కోట్ల రూపాయలతో చేయబోతున్నారు. ఇందులో 55% గన్ వెర్షన్ కాగా మిగిలినవి స్పెషలిస్టిక్ వెహికల్స్ కాబోతున్నాయి. ఇండియన్ కంపెనీస్ అనేవి ఫారెన్ కంపెనీస్తో కొలాబరేషన్తో సంవత్సరానికి 75 నుండి 100 వెహికల్స్ని రెడీ చేయబోతున్నారు. మన నెక్స్ట్ న్యూస్ వస్తుంది కిసాన్ రైల్ నుండి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనేది అక్టోబర్ 2020 నుండి జూన్ 2021 వరకు, అంటే సుమారు 9 నెలల్లో 52 కోట్ల రూపాయల సబ్సిడీని కిసాన్ రైల్ సర్వీస్ ద్వారా రైతులకు అందించింది. అండర్ ఆపరేషన్ గ్రీన్ ప్రాజెక్ట్లో భాగంగా 50% సబ్సిడీని రైతులకి అందిస్తుంది. ఇప్పటి వరకు 60 రూట్స్లో దీన్ని ఆపరేషన్ చేశారు. ఇంకా 2.7 లక్షల టన్నుల ఫామ్ ప్రొడక్ట్స్ అనేవి కిసాన్ రైల్ హ్యాండిల్ చేసింది. ఇది లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే స్టార్ట్ అయ్యిందండి. ఈ కిసాన్ రైల్ పంక్చువాలిటీని మాత్రం ఇండియన్ రైల్వేస్ అని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే దానిలో ఉన్న ప్రొడక్ట్స్ ఏవి పాడవకుండా ఉండడానికి.
ఇది ఫార్మర్స్కి ఫాస్టర్ ట్రాన్స్పోర్ట్ మరియు లో కాస్ట్ ఉండడం వల్ల ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఎండ్ కన్జ్యూమర్ అయిన మనకి ఫ్రెష్ ఫుడ్ మరియు లో కాస్ట్లో దొరకబోతుంది. మన నెక్స్ట్ న్యూస్ వస్తుంది మెటల్ ఎయిర్ బ్యాటరీ యొక్క క్యాటలిస్ట్ గురించి. ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ ఏఆర్సిఐ అనేది మెటల్ ఎయిర్ బ్యాటరీస్ కోసం కాస్ట్ ఎఫెక్టివ్ క్యాటలిస్ట్ని డెవలప్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆర్ఎండి డిపార్ట్మెంట్ అనేది ఈ గంతను సాధించారు. లో లోడింగ్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్, హై యాక్టివిటీ, హై సైక్లింగ్ స్టెబిలిటీ వల్ల ఈ క్యాటలిస్ట్ అనేది తక్కువ కాస్ట్లో దొరకడమే కాకుండా దీని సామర్థ్యతను కూడా పెంచబోతుంది. ప్రపంచంలోనే డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్కి డిమాండ్ పెరగడంతో అనేక బ్యాటరీలు అందుబాటులోకి రాబోతున్నాయి. లైక్ లిథియం అయాన్ బ్యాటరీస్, లెడ్ యాసిడ్, రిడాక్స్ ఫ్లో, లిథియం ఎయిర్, జింక్ ఎయిర్, సోడియం అయాన్, ఫ్యూయల్ సెల్స్, సూపర్ కెపాసిటర్స్ లాంటివి అందుబాటులోకి రాబోతున్నాయి. వీటన్నిటిలో కూడా ఈ క్యాటలిస్ట్ అనేది ఉపయోగపడబోతుంది. సో ఈ క్యాటలిస్ట్ టెక్నాలజీ అన్ని ఈవీస్లో, పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్లో, రెన్యూబుల్ జనరేటర్స్, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్లో ఉపయోగించవచ్చు. సో ఇది రెన్యూబుల్ ఎనర్జీకి ఒక మైల్ స్టోన్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వస్తుంది మన డిఆర్డీఓ నుండి. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో మన దేశంలోని స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేసిన పినాకా ఎక్స్టెండెడ్ వర్షన్ని టెస్ట్ ఫైర్ చేశారు. పినాకా రేంజ్ అయితే 37.5 కిలోమీటర్స్, కాగా ఈ పినాకా ఎక్స్టెండెడ్ వర్షన్ రేంజ్ అనేది 45 కిలోమీటర్లు. 6 పినాకా లాంచర్స్ని కలిపి ఒక బ్యాటరీ అంటారండి. ఇది కేవలం 44 సెకండ్లలోనే 72 రాకెట్స్ని ఫైర్ చేయగలదు. దీన్ని డిఆర్డీఓ డెవలప్ చేయగా ఎల్ఎన్టీ డిఫెన్స్ మరియు టాటా పవర్ స్ట్రాటజిక్ ఇంజనీరింగ్ డివిజన్ అనేది తయారు చేశారు. సో మన ఇండియన్ ఆర్మీకి మరింత బలం ఇవ్వబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. జై హింద్.